నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే స్పందన కార్యక్రమం. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. జిల్లాలో విజయవంతమైన భారత్ బంద్ స్తంభించిన రవాణా. ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా విడనాడాలని వామపక్ష వివిధ పార్టీల నేతలు డిమాండ్. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్. 10 దొంగలు 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పి కేకేఎన్ అన్బురాజన్ వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్న విషయాన్ని గురించి ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాల్లో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడి స్పందన కార్యక్రమానికి వస్తుంటారని తెలిపారు. అటువంటి తరుణంలో సమస్యలకు పరిష్కారం మార్గాన్ని చూపాలని, తమ పరిధిలోని సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి తప్ప ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోరదన్నారు. అనంతరం స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్ పరిశీలించి పరిష్కార నిమిత్తం సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీలు గౌతమి, సాయికాంత్ వర్మ పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేటీకరణ విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ అఖిలపక్ష ప్రజా రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా కడప నగరంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. తెల్లవారుజాము నుంచి ఆందోళనకారులు నగరంలో తిరుగుతూ బంద్ విజయవంతానికి కృషి చేశారు. ఉదయాన్నే ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కడప నగరం కోటేటి సర్కిల్లో కూరగాయలను పారబోసి రైతు వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం ప్రతినిధి గాలి చంద్ర మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రైతులు దేశ రాజధానిలో గత 9 నెలలుగా నినదిస్తుంటే కేంద్రానికి ఏమాత్రం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ తీరు కారణంగా రైతులు పంటలను సాగు చేయలేని దుస్థితి నెలకొనిందని వాపోయారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడే స్థితి కల్పిస్తున్నారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం దేశాన్ని తిరోగమనం వైపు తీసుకువెళ్తుందని, అన్ని రంగాలను నిర్వీర్యం చేయడమే పనిగా కేంద్రం పనిచేస్తుందని విమర్శించారు. దేశ సంపదను పెట్టుబడిదారులకు దారాదత్తం చేస్తున్న మోదీ ప్రభుత్వ విధానాల నుంచి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ ప్రజలపై ఉందన్నారు. ఇప్పటికైనా మోదీ రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోట్లను ఉపసంహరించాలని, పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వామపక్ష, టీడీపీ, రైతు ప్రజా సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఢిల్లీ కేంద్రంగా చేసుకుని 9 మాసాలుగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తూ ఉన్నారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆర్డినెన్స్ రూపంలో సాగుకు ముందు ఒప్పందాలు, స్వేచ్ఛ వాణిజ్యం, నిత్యావసర వస్తువుల చట్ట సవరణ, విద్యుత్ ప్రైవేటీకరణ బిల్లును తెచ్చి ఇటు పండించేటటువంటి రైతులను, అటు వినియోగదారులను నిలువున దోపిడీ చేసేటటువంటి, ఏకకాలంలో ఎక్స్ప్లాయిట్ చేసేటటువంటి విధానాలను తీసుకురావడం జరిగింది. దీనివల్ల రైతాంగం కానీ, సామాన్య ప్రజానికం కానీ, దేశ సంపదలో భాగస్వామ్యం అవుతున్నటువంటి, ఉత్పత్తిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి శ్రామిక వర్గానికి కానీ ఏమాత్రం ప్రయోజనం చేకూరినటువంటి, ఈ దేశాన్ని కొల్లగొడుతున్నటువంటి సంపన్నులకు ఊడిగం చేసే చట్టాలు తప్ప ఇవి ఈ దేశ సంపదలో భాగస్వామ్యం అవుతున్నటువంటి వాళ్లకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేవని చెప్పి పోరాటం సాగిస్తూ ఉన్నా కూడా మోడీ నిరంకుశంగా వ్యవహరించడమే కాకుండా
देश ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని తెగనంబి అమ్ముకొని సొమ్ము చేసుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి బోడి విధానాలను ప్రశ్నించేటటువంటి వాళ్ళపైన దేశద్రోహులు గాను సంఘ విద్రోహ శక్తులు గాను చిత్రీకరించడమే కాకుండా కులం పేరుతో మతం పేరుతో దేవుని పేరుతో దేశభక్తి పేరుతో దోపిడీ చేయడానికి విధానాలను రూపకల్పన చేస్తా ఉన్నారు కరోనా టైంలో కూడా తను ప్రకటించినటువంటి 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామి అవుతున్నటువంటి రోజువారీ కూలీకి పోయేటటువంటి వాళ్ళకు ఏ మాత్రం కూడా సహాయం చేయనటువంటి పరిస్థితి ఇవాల దేశవ్యాప్తంగా ప్రజానీకం చూస్తా ఉన్నారు ఇప్పటికైనా దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ బంద్ స్వచ్ఛందంగా అన్ని వర్గాల వారు ఈ బంద్ జయప్రదం చేస్తా ఉన్నారు ఈ మోడీ నిరంకుశ విధానం విడనాడి తక్షణం సాగు చట్టాలను రద్దు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది విశాఖ ఉక్కు మొదలుకొని అన్ని రంగాల్లో ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన విరమించుకోవాలి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీ మొదలుకొని రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాల ప్యాకేజీని వెంటనే అందించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా రైతు కోఆర్డినేషన్ కమిటీ రైతు సంఘర్షణ కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశంలో 19 రాజకీయ పార్టీలు ఈ రోజు జరుగుతున్నటువంటి భారత్ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతును సంఘీభావాన్ని ప్రకటించి ప్రత్యక్షంగా బంద్లో పాల్గొంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం వ్యాపార రంగాన్ని ప్రైవేటీకరించడాన్ని కార్పొరేటీకరించడాన్ని అదే విధంగా సాగు ధరకు మద్దతు ధర ఇవ్వాలని స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలని విద్యుత్ సంస్కరణలు రద్దు చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు భారత్ బంద్ నడుస్తా ఉంది 10 మాసాల కాలంగా ఢిల్లీ కేంద్రంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉంది దాదాపు 500 మంది రైతాంగం ఆ ఆందోళన సందర్భంగా వివిధ రూపాల్లో చనిపోయినప్పటికీ కూడా శవాలను ఇంటికి పంపిస్తున్నారు తప్పితే మొక్కవోని ధైర్యంతో లక్షలాది మంది ఢిల్లీ కేంద్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు 11 సార్లు చర్చలకు పిలిచినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా రైతాంగ సమస్యను పరిష్కరించకుండా చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తా ఉంది 500 ట్రేడ్ యూనియన్లు 450 పైచిలకు రైతు సంఘాలు ఆందోళన చేస్తా ఉన్నా కూడా భారత ప్రభుత్వానికి చీమగొట్టినట్టు కూడా లేనటువంటి సందర్భం ఈ బంద్ కూడా కనీసం అంటే 5వ బంద్ ఈరోజు భారతదేశవ్యాప్తంగా నడుస్తూ ఉంది అందుకనే నరేంద్ర మోడీ గారి యొక్క నియంతృత్వ విధానాలను పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ దేశ ప్రజానికం ఈ భారత్ బంద్లో స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పాల్గొంటా ఉన్నారు కడపలో కూడా తెల్లవారుజామున 4:30 నుండి స్వచ్ఛందంగా బంద్ సంపూర్ణంగా కొనసాగుతా ఉంది నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ చట్టాలను రద్దు చేయకపోతే మీ ప్రభుత్వం గద్దె దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం నరేంద్ర మోడీ గారు దేశభక్తి పేరుతో దేశాన్ని అమ్మేస్తా ఉన్నారు రోడ్లు రైల్వేలు అదేవిధంగా విమానాలు పోర్టులు మొత్తం రైల్వే స్టేషన్లు అన్ని రకాలు మొత్తం అమ్మేసి 6 లక్షల కోట్లకు ఈరోజు దేశాన్ని అమ్మేస్తున్నారు 5 రూపాయలు ఉన్నటువంటి రైల్వే ప్లాట్ఫామ్ టికెట్టు ఈరోజు 50 రూపాయలకు పెరిగింది అచ్చేదిన ఆయాగా 6 సచ్చేదిన ఆయాగా అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం బెటీ బచావో బెటీ పడావో అన్నావు బెటీ బచకాయ్ అని చెప్పి ఈరోజు అడుగుతున్నాం 6 మాసాలు 8 సంవత్సరాల పిల్లలను రేప్ చేస్తూ ఉన్నారు అయినా కేసులు లేవు అత్రాస్ దగ్గర నుంచి మొదలు పెడితే గుంటూరు వరకు ఎక్కడ చూసినా కూడా బేటీ బచకయానాయ్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ దేశాన్ని ఆదాని బదాని రిలయన్స్లకు జిందాల్ మఫత్రాలకు తాకట్టు పెట్టి దేశాన్ని అమ్ముతా ఉన్నాడు అమ్మకానికి వ్యతిరేకంగా దేశభక్తులు ఈరోజు భారత్ బంద్కు పిలిపించారు ఈ భారత్ బంద్ను జయప్రదం చేయడం ద్వారా దేశద్రోహి అనేటువంటి నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలంతా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తారు సందర్భమున మా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారము ఈరోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా అక్కడ ఉండే ఢిల్లీలో వాళ్ళు చేస్తున్న నిరసన కార్యక్రమాలకి వాళ్ళ యొక్క కోరికలను మద్దతు తెలుపుతూ ఈరోజు భారత్ బంద్ తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతున్నాము నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వము రైతులపైన కన్నెర్ర చేయడము చాలా బాధాకరము రైతులు 130 కోట్ల ప్రజలను అన్నం పెట్టా ఉంటే ఆ అన్నం పెట్టే అన్నదాతను
దుఃఖం పాలు చేయడము ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా నేను ఈ బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రుల హక్కు కాబట్టి ఎవరు కూడా దాన్ని సమ్మతించేది లేదు. ఒక విశాఖ ఉక్కులో నుంచి ఒక్క ఇటుక కూడా అమ్మినా కూడా ఎవరు సహించే పరిస్థితి లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, అటు ఆ కేంద్రంలో ఉన్న వాళ్ళు అవలంబిస్తున్న నల్ల చట్టాలు, మూడు నల్ల చట్టాలను కూడా వాళ్ళు మొత్తం కూడా మాఫీ చేయాలా. అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా మేమంతా కాపాడుకుంటాము, అవసరమైతే ఎటువంటి త్యాగాలకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి 10 దుంగలతో పాటు 6 వేట పొడవళ్ళు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్ తెలియజేశారు. కడప నగరంలోని పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ స్మగ్లర్ల అరెస్టు వివరాలను వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ప్రొద్దుటూరు డీఎస్పీ ప్రసాదరావు, సిఐ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది నేరస్థలానికి వెళ్లేసరికి అక్కడ కొంతమంది వ్యక్తులు రాళ్లు, గొడ్డళ్లు, వేటకొడవలను విసిరి దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈ క్రమంలో ఎస్ఐ అరుణ్ రెడ్డి సిబ్బంది వారి నుంచి చాకచక్యంగా తప్పించుకుని ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారని తెలిపారు. అరెస్టు చేసిన నిందితులలో చాపాడు, పెద్దమడియం మండలాలకు చెందిన చాంద్ బాషా, షంసీర్, మహబూబ్ బాషాలు ఉన్నారని తెలిపారు. నిందితులపై మన జిల్లాతో పాటు కర్నూలు, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయని తెలియజేశారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించామన్నారు. ఈ సందర్భంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు కృషి చేసిన ఎస్ఐ అరుణ్ రెడ్డితో పాటు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేసే వారిపై పీడీ చట్టాన్ని ప్రయోగం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పోలీసు వారు ఒక మంచి రెడ్ శాండర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ఈరోజు ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి 10 లాగ్స్, 3 ఫోర్ వీలర్స్, 6 గొడవలు, అదేవిధంగా ఫర్దర్గా వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఇంకా ఒక 4 బడా స్మగ్లర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది కూడా బయటకు వచ్చింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అబ్స్కాండింగ్లో ఉన్నాడు. వాళ్ళకు కూడా వాళ్ళ కోసం కూడా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. దాదాపు దీంట్లో 7 మంది పాల్గొన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈరోజు వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి పంపిస్తున్నాము. దీంట్లో ఒక్క స్మగ్లర్ ఆల్రెడీ ఓల్డ్ అఫెండర్, అరెస్ట్ చేసి పంపిస్తున్న వ్యక్తుల్లో కూడా ఒక్కడు ఓల్డ్ స్మగ్లర్. ఇతని మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నాము. అదేవిధంగా దీంట్లో ఉన్న బడా స్మగ్లర్స్ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వీళ్ళ ఆస్తులని కూడా ఈసారి అటాచ్ చేసి గవర్నమెంట్కి అప్పచెపుతున్నాము. ఆ చర్యలు కూడా ఆల్రెడీ ఇప్పుడు ఈ యొక్క కేసు అరెస్ట్లోనే కోర్టుకు సమర్పిస్తున్నాము. దాదాపు 10 విలువైన ప్రాపర్టీ, వాళ్ళకి సొంతమైన ప్రాపర్టీని కోర్టుకి అటాచ్ చేసి వాటి మీద కూడా అటాచ్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడానికి అన్ని చర్యల్ని ఈ అరెస్ట్తో పాటు చేస్తున్నాము. కడప వరకు రెడ్ శాండర్స్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం. దయచేసి రెడ్ శాండర్స్కి ఎవరు సపోర్ట్ చేయొద్దు, స్మగ్లింగ్కి సపోర్ట్ చేయొద్దు. ఎవరైనా చేస్తున్నట్టు మీ దృష్టికి వస్తే మా డైల్ 100 కానీ 9440796900 నా నంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకుంటూ కఠినమైన చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతాయి. అదేవిధంగా రిపీటెడ్ అఫెండర్ అయితే పీడీ యాక్ట్ మాత్రం కాదు, వాళ్ళ ప్రాపర్టీస్ని కూడా అటాచ్ చేయడం మొదలుపెట్టున్నాము. దయచేసి ఎవరైనా రెడ్ శాండర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నట్టు ఉంటే మానుకోండి, మంచి మార్గాన్ని వెతుక్కోండి. అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మీ దృష్టికి వస్తే ఇమీడియట్గా మాకు అందిస్తే కఠినంగా ఇమీడియట్గా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రజల వాహనాల ఇబ్బందులను గుర్తించి కడప నగరంలో హైదరకార్ డెకార్స్ పేరుతో నూతన షోరూంను ప్రారంభించడం సంతోషదాయకమని ఏపీ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్ఏ కరిముల్లా తెలియజేశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన హైదరకార్ డెకార్ షోరూంను డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి, నగర మేయర్ సురేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫోర్ వీలర్కు సంబంధించి అన్ని రకాల సామగ్రిని అందుబాటులో ఉంచడం ఈ షోరూం ప్రత్యేకత అన్నారు. వాహనదారులు తమ వాహనాలకు అవసరమైన నాణ్యమైన సామగ్రి కోసం ఈ షోరూం ద్వారా పొంది వాహన కాలాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు. షోరూం నిర్వాహకులను వాహనదారులు ఆదరించాలని, వారి వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు నరేన్ రామంజులరెడ్డి, సుభాన్ బాషా, నగర ప్రముఖులు మజహర్ అలీఖాన్తో పాటు పలువురు కార్పొరేటర్లు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. నగరంలోనే ఒక పెద్ద హైదర్
హైదర్ కార్డ్ కార్డ్ డెక్ అనే షాప్ ఓపెనింగ్ చేశారు. ఇప్పటివరకు కూడా ఈ కడప నగరంలో మన హైదర్ ఖాజా అండ్ గ్రూప్ వాళ్ళ అన్నదమ్ముల వాళ్ళ పిల్లలు వాళ్ళ యొక్క కొడుకులతో ఈ యొక్క పెద్ద షాప్ను ఓపెన్ చేసినందుకు ఓపెనింగ్ రోజు మా డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, అలాగే మన కమలాపురం శాసనసభ్యులు మన పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరి మేయర్ గారు ఈ యొక్క ఓపెనింగ్ వచ్చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఈ నగరంలో ఇంతటి షాపు మేము ఎక్కడ చూడలేదు. ఇది ప్రతి ఒక్కరికి ఫోర్ వీలర్ వాళ్లకు పనికి ఆ యొక్క పరికరాలు ఉపయోగపడే విధంగా ఈ షాపును వాళ్ళు చేసినారు. అన్న కొడుకు హైదరు వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను. కడప నగరంలో వినాయక నగర్ సర్కిల్ నుంచి కొంత దూరంలోనే హైదర్ కార్ డెకోర్స్ నూతన షోరూం ఓపెనింగ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు, మరియు మన కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మరియు రాష్ట్ర వెల్ఫేర్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కరీముల్లా గారు, మరియు సోషల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ గారు పులిసింగిల్ గారు అందరూ రావడం జరిగింది. ఏమంటే ఈ కార్ డెకరేషన్ డెక్కర్లో ఒక విచిత్రమైన ఏమంటే అందరికీ అందుబాటులో మనము ఈరోజు కార్ డెకర్ కోసము సామాన్ల కోసం డబ్బులు తక్కువ వస్తాయని హోల్సేల్గా దొరుకుతుందని అందరం బెంగళూరుకు చెన్నైకి పోవడం జరుగుతుంది. అలాంటి అవకాశం ఇప్పుడు మనము ఈ హైదర్ కార్ డెకరేషన్లో మనము పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు బెంగళూరు రేట్లలోనే ఇక్కడ మన కడపలోనే ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉండే చాలామంది కార్ డెకరేషన్ సామాన్లు కొనేవాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వస్తే వాళ్లకు సరసమైన ధరలు లభిస్తాయి, మంచి ధరలు వాళ్లకు లభిస్తాయి హోల్సేల్గానే. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా ఎస్పీ కేకే అన్బరాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి గాను ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను తెలిపి పరిష్కరించుకోవాలని సూచించారు. దూరాభారంతో జిల్లా కేంద్రానికి రాలేని వారి ఫిర్యాదులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుసుకుని న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలియజేసుకోవచ్చునని, వాటిని తమ సిబ్బంది సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. కేంద్రం తీసుకొచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా చేస్తున్న రైతాంగ ఉద్యమానికి మద్దతుగా కడప జిల్లా ప్రొద్దుటూరుల వామపక్షాలు, కాంగ్రెస్, టీడీపీ నేతలు బంద్లు పాటించారు. ఉదయం నుంచి ఆందోళనకారులు బంద్ నిర్వహించారు. అన్ని దుకాణాలను మూసివేయించారు. వైసీపీ బంద్కు మద్దతు తెలుపుతూ ఆర్టీసీ బస్సులను మధ్యాహ్నం వరకు రద్దు చేయడంతో ప్రజా రవాణా వ్యవస్థ ఆగిపోయింది. పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. కొన్ని దుకాణాలు మాత్రం తెరుచుకున్నాయి. రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలపాలని వ్యాపార వర్గాల వారిని బంద్ నిర్వాహకులు కోరారు. సాధారణ వాహన రాకపోకలు తప్ప మరేమీ తిరగలేదు. అయితే బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ, సిపిఎం నాయకులు సత్యనారాయణ ఆచారి, రామయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ నిరంకుశ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అమ్మడానికి పెట్టడమే కాకుండా దేశానికి పట్టడన్నం పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తన ఆలోచన విధానాలను మార్చుకుని న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేతలతో పాటు ప్రజా, రైతు సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్నారు. దాదాపు 10 నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. 10 నెలల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే వారి సమస్యలు పరిష్కరించడానికి నీకు తిరుగుబాటు లేదా అని చెప్పేసి ఈరోజు మనం ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా బీజేపీ ప్రభుత్వము రైతులు ఏయో గొంతెమ్మ కోరికలు అడగడం లేదు. మీరు తీసుకొచ్చిన నల్ల చట్టాలను, విద్యుత్ బిల్లులు, వ్యవసాయ చట్టాలను ఈ మూడు రద్దు చేయమని చెప్పేసి ఈరోజు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున కుటుంబాలు ఈరోజు 10 నెలల నుంచి ఎండ అనక, వాన అనక, చలి అనక దేన్ని లెక్క చేయకుండా ఈరోజుకు వాళ్ళు అక్కడే కాపలా వేస్తా ఆందోళన చేస్తారు. కానీ నీకు ఓట్లేసి అధికారం కల్పించింది ఆ రైతులు, ఈ కార్మికులని మరిచిపోయి నువ్వు ఈరోజు పెట్టుబడిదారుల పక్షాన పనిచేస్తూ ఉన్నావు, పెట్టుబడిదారులకు ఊడిగలు చేస్తూ ఉన్నావు, రిలయన్స్ వాళ్లకు, అనిల్ అంబానీ వీళ్ళందరికీ కూడాను. విద్యార్థుల అభ్యున్నతి, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ముక్తియార్ విద్యా సంస్థల ప్రతినిధులు చేస్తున్న కృషి ప్రశంసనీయమని డిప్యూటీ సీఎం అంజద్ బాషా కొనియాడారు. కడప నగరంలోని ముక్తియార్ విద్యా సంస్థల ప్రశస్తుడే వేలుకరు
కడప నగరంలోని ముక్తియార్ విద్యా సంస్థల ఫ్రెషర్స్ డే వేడుకలు సోమవారం ఉల్లాసభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డిప్యూటీ చీఫ్ అమ్జద్ బాషా మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా ముక్తియార్ విద్యా సంస్థలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. వృత్తి విద్యా కోర్సుల్లో క్రమశిక్షణతో కూడిన అత్యుత్తమ శిక్షణ ఇస్తూ భావి భారత పౌరులను అన్ని విధాలుగా తీర్చిదిద్దుతున్న వైనం ప్రశంసనీయమన్నారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన ఈ విద్యా సంస్థలు రానున్న కాలంలో మరింత అభివృద్ధి సాధించి భావి భారత పౌరుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ ముక్తియార్, నగర ప్రముఖులు డాక్టర్ సోహైల్, భారత విద్యా సంస్థల అధినేత ఫరూక్, మజహర్ అలీ ఖాన్, కుతుబుద్దీన్, విద్యా సంస్థల కరస్పాండెంట్ అలీ అక్బర్తో పాటు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈరోజు కడప నగరంలో ముక్తియార్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫ్రెషర్స్ డే ప్రోగ్రాం మరి ఇవాళ నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి ముక్తియార్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ గారైన పెద్దలు పిఎస్ ముక్తియార్ గారు, మరి అదేవిధంగా చీఫ్ గెస్ట్గా మరి డాక్టర్ సుహైల్ గారు, మరి భారత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ అయిన ఫారూక్ గారు, డాక్టర్ షాకీర్ గారు, మరి కుత్బుద్దీన్ గారు, మరి జెమ్స్ నేషనల్ స్కూల్ యొక్క కరస్పాండెంట్ అయిన మజర్ అలీ ఖాన్ గారు, మరి ముక్తియార్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ గారైన అలీ అక్బర్ గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. నిజంగా ముక్తియార్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2008 సంవత్సరంలో మరి ఇక్కడ స్థాపించి మరి ఇవాళ ఈ 13 ఏళ్ల కాలంలో మరి అనేక కష్ట నష్టాలను ఎదుర్కొంటూ మరి ఇవాళ అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసి మరి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా ఒక మంచి డిసిప్లిన్డ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ ఈరోజు ముందుకెళ్తున్న తరుణంలో నేను మేనేజ్మెంట్కు మరొకసారి అభినందన తెలియజేసుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరి ఈ విద్యా సంస్థలు ఇంకా అభివృద్ధి సాధించి మరి అనేక మంది విద్యార్థి జీవితాల్లో వెలుగు నింపాలని కూడా నేను మనస్సారా కోరుకుంటూ మరి మేనేజ్మెంట్కు మరి స్టాఫ్కు స్టూడెంట్స్కి అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటాను. ఈరోజు పారామెడికల్ కోర్సెస్ మా పేరుతో 13 సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది. పెద్దలు చెప్పినట్టు ఎన్నో కష్ట నష్టాలు కోర్చి కడప జిల్లాలో కాలేజీ నడుపుతున్నాము. అయినప్పటికీ దైవం దయవల్ల, పెద్దల దయవల్ల చాలామంది స్టూడెంట్స్ మా కాలేజీని ఆదరిస్తున్నారు. 2008 కంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ కూడా పెరగడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ చదువుకునే వాళ్లకు ఇమీడియట్గా ఉద్యోగాలు కూడా రావడం జరుగుతూ ఉంది. 20,000 నుంచి 30,000, 40,000, 50,000 వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ బతుకులు వాళ్ళు బతికే విధంగా వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఈ పారామెడికల్ కోర్సెస్ అన్నీ అందరి స్టూడెంట్స్కు ఉపయోగపడుతున్నాయి. అందరూ కూడా పారామెడికల్ కోర్సెస్లో చేరి ప్రజలకు సేవ చేసుకునే గుణాన్ని తీసుకోవాలని, ప్రజలకు సేవ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పార్టీ విధి విధానాలు నచ్చి ముండ్లపల్లి సర్పంచ్ పాండురంగారెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే రవిరెడ్డి స్పష్టం చేశారు. చెన్నూరు మండలం ముండ్లపల్లి సర్పంచ్ పాండురంగారెడ్డి వైసీపీ పార్టీలో చేరిన సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ అభిరెడ్డి మల్లికార్జునరెడ్డి, కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంతకు మునుపుగా గ్రామంలోని రక్షిత మంచినీటి పథకంతో పాటు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువ నాయకులు, జెడ్పీటీసీ సభ్యులు నరేన్ రామాంజులరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసింహబాబు, సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్లో భాగంగా కడప జిల్లా వేంపల్లిపట్నంలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన నాయకులు బంద్లో పాల్గొని పర్యవేక్షించారు. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన ర్యాలీని తులసిరెడ్డి వీల్ చైర్ నుంచి జెండా ఊపి ప్రారంభించడమే కాకుండా కొంత దూరం ర్యాలీలో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా వేంపల్లిపట్నంలోని విద్యా సంస్థలు, కొంతమంది దుకాణదారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. అనంతరం తులసిరెడ్డితో పాటు ఆందోళనకారులు మాట్లాడుతూ కర్షకుల కడుపు కొట్టి కార్పొరేట్లకు దోచిపెట్టి వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో రైతాంగం నెలల తరబడి ఉద్యమిస్తున్న కేంద్రానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చల పేరుతో రైతులను మభ్యపెట్టడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.
అంతేకాకుండా కార్పొరేట్ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారిన మోదీ తన వైఖరిని తక్షణమే మార్చుకుని ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని విశాఖ ఉక్కు కర్మాగార ఆలోచనలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల ప్రజా రైతు సంఘాల ప్రతినిధులు పట్టణ ప్రజలు భారీగా పాల్గొన్నారు. త్వరలో క్విట్ క్విట్ బీజేపీ అంటే ఈ దేశం నుండి బీజేపీని తరిమి కొట్టే రోజులు వస్తున్నాయి. దానికి నాంది ప్రస్తావన ఈరోజు భారత్ బంద్. ఏ విధంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఆంగ్లేయులను ఈ దేశం నుండి తరిమి కొట్టే దానికి కారకమైందో అదేవిధంగా ఈరోజు భారత్ బంద్ బీజేపీని ఈ దేశం నుండి తరిమి కొట్టేదానికి ఈరోజు నాంది ప్రస్తావన కాబోతా ఉంది. బీజేపీ ఆ రోజు నరేంద్ర మోడీ గారు అచ్చే దిన్ అనే నినాదంతో వచ్చారు, కానీ ఈరోజు ప్రజలకు చచ్చే దిన్లు చూపిస్తూ ఉన్నాడు. సబ్కా వికాస్ అనే నినాదంతో ముందుకు వచ్చాడు. ఈరోజు సబ్కా వినాశ్ బదులు సబ్కా వికాస్ కలిగిస్తున్నాడు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక ఈ విధానాలు అవలంబిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు దాదాపు 19 రాజకీయ పార్టీలు, జాతీయ స్థాయి, ప్రాంతీయ స్థాయి పార్టీలు, 40 పైచులకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు ఈరోజు భారత్ బంద్కు పిలిపించాయి. ఈరోజు భారత్ బంద్ రాబో రోజుల్లో బీజేపీని ఈ దేశం నుండి తరిమి కొట్టేదానికి ఇది నాందికి పలకబోతా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే స్పందన కార్యక్రమం. సమస్యల సత్వర పరిష్కారానికి అధికారులు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఆదేశం. జిల్లాలో విజయవంతమైన భారత్ బంద్ స్తంభించిన రవాణా. ప్రజా వ్యతిరేక విధానాలను ఇప్పటికైనా విడనాడాలని వామపక్ష వివిధ పార్టీల నేతలు డిమాండ్. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న 3 వ్యక్తుల అరెస్ట్. 10 దొంగలు, 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.